గణంగా శ్రీ మాతా నల్లపోచమ్మ బోనాలు మెదక్ పట్టణ వాసుల ఆరాధ్య దైవం శ్రీ మాతా నల్లపోచమ్మకు 300 కాపులు గణంగా బోనాలు నిర్వహించారు ఆదివారం మెదక్ పట్టణంలో 16వ వార్షికోత్సవం సందర్భంగా నల్లపోచమ్మకు ఉదయం నుండే మహిళలు ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు అనంతరం 300 కాపు సంఘం మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనం నెత్తిన పెట్టుకొని పురవీధులైన నవాబుపేట పిట్లంబేస్ పెద్ద బజార్ ఫతేనగర్ దయారా కోలిగడ్డ నుండి బోనాలను డప్పు చప్పుళ్ళతో డీజే నృత్యాలతో భారీ దేవత విగ్రహాలు పోతరాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు చేపట్టారు ఈ బోనాల కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి హాజరై బోనం ఎత్తుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయతో మెదక్ పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి కౌన్సిలర్ సమి ఆంజనేయులు నాయకులు రాగి అశోక్ తో పాటు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బట్టి ఉదయ్ 300 కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు నాగభూషణం ఉపాధ్యాయుడు కామటి కృష్ణ సంఘం బాధ్యులు ఆది బలరాం దశరథ్ తిరుపతి సాగాయిపేట కిషన్ భువనగిరి శేఖర్ నల్లల విజయ్ వర్కర్ మైపాల్ నాయని ప్రసాద్ పూల మల్లేశం శివసాయిపేట నరసింహులు తదితరులు ఉన్నారు